సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు ఐటీ యాక్ట్ కింద కేసు పెడుతూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు న్యాయమూర్తులని దూషించిన కేసులో కూడా అదే యాక్ట్ కింద కేసు పెడితే తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించారు, ఆ పైన బెయిల్ మీద వచ్చినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది. అదే సందర్భంలో ఇతరులకి ముఖ్యమంత్రి మీదనో లేకపోతే ఇంకొకరిని దూషించినప్పుడు ఈ ఐటీ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. ఇట్లాంటి వాటికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టంలో రద్దు చేసిన సెక్షన్ల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంతేకాకుండా రద్దు చేసిన సెక్షన్ల ఆధారంగా కేసులు పెడుతున్న వైనం మీద అన్ని రాష్ట్రాలకు సమాచారం చేరవేయాలని, రద్దు చేసిన సెక్షన్ల మీద ఇక పైన ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A ని 2015లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్ కొట్టేసి 7 ఏళ్ళు అవుతున్న దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసులు ఇదే సెక్షన్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్న యూనియన్ ఫర్ సివిల్స్ లిబర్టీస్ యూపీసీఎల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు అయితే ఇక్కడే ఒక రాజ్యాంగ సంక్షోభనాల అంటే వ్యవస్థల వల్ల మూలంగా చట్టాలు చేసే వ్యవస్థ పార్లమెంట్, చట్టాలు ఆచరణలో పెట్టే వ్యవస్థ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఈ కార్యనిర్వాహక వ్యవస్థ, రాజ్యాంగ విరుద్ధమైతే జోక్యం చేసుకునేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ చట్టాలు చేయకూడదు, చట్టాలు రద్దు చేయొచ్చు. ఇక్కడ రద్దు చేశారు, కానీ ఆ రద్దుని అధికారికంగా ధృవీకరించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అప్పీలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ చట్టంకు సంబంధించినటువంటి దాన్ని అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించగలదా నువ్వు ఈ చట్టాన్ని చేయడానికి వీల్లేదని అన్నటువంటి ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏం చేస్తారో చూద్దాం.